హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము పూజగదిలో వేసే ఐశ్వర్య ముగ్గుని ఏ విధంగా వేయాలి, అది కూడా చాలా ఈజీగా ఏ విధంగా వేయాలో ఈరోజు నేను చూపించబోతున్నానండి. బిగినర్స్ వాళ్ళకి ఈ ముగ్గును చూస్తుంటే కాస్త కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది కదండి, పెద్ద కష్టమేమీ కాదండి, చాలా ఈజీగా వేయచ్చు. అలా ఎలా ఈజీగా వేయచ్చో ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్నాను. అయితే ఈ ముగ్గుని మనం ఎప్పుడు వేయాలి అంటే, ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసే టైంలో అమ్మవారి ముందు ఈ ముగ్గును వేసి అమ్మవారికి పూజ చేసినట్టయితే ఆ అమ్మవారి నుంచి మనకి అష్టైశ్వర్యాలు, అనుగ్రహం అనేది అన్నీ కూడా మనకి కలుగుతాయి. ఈ ఐశ్వర్య ముగ్గుని మనం వేసుకున్న తర్వాత పసుపు కుంకుమలతోనూ ఇంకా కొద్దిగా పూలతోనూ మనం అలంకరించుకోవాలి. అయితే ఈ ఐశ్వర్య ముగ్గుని మనం వాకిలి ముందు కానీ ఇంకా ఎలాంటి ప్రదేశాల్లో కానీ మనం వేయకూడదండి, పూజ గదిలో మాత్రమే మనం ఈ ఐశ్వర్య ముగ్గుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పొరపాటును కూడా మనం కాలితో తొక్కడం కానీ ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. అయితే పూజ చేసుకున్న తర్వాత రోజు ఈ ముగ్గుని మనం పొడిబట్టతో మొత్తం తుడిచేయాలండి, అంతేగాని చీపరి కట్టతో మాత్రం అస్సలు ఊడవకూడదు. ఈ ఐశ్వర్య ముగ్గు వేయడానికి ఫస్ట్ మనము 9 చుక్కలు పెట్టుకోవాలండి, అవి కూడా మనం సందు చుక్కలుగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ మనం 9 చుక్కలు పెట్టుకున్న తర్వాత 8 చుక్కలు, తర్వాత 7 చుక్కలు, 6 చుక్కలు, లాస్ట్కి వచ్చి 3 చుక్కలు. 3 చుక్కలతో మనం ఆఫ్ చేయాల్సి వస్తుంది. చూడండి, 8, 7, 6, 3 ఇటువైపు ఎలా వేసామో ఇటువైపు కూడా ఆ విధంగానే మనం 8, 7, 6, 3 చుక్కలు వేసుకోవాలి. ప్రతి శుక్రవారం మనం లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఈ ముగ్గు వేసి మనం పూజ చేసినట్టయితే అమ్మవారు చాలా సంతోషపడుతుందండి. ఫస్ట్ మనం 9 చుక్కలు పెట్టాం కదండి, 9 చుక్కల్లో పైన ఒక చుక్క, కింద ఒక చుక్క మనం తీసివేయాలి. ఆ తర్వాత మనము ఇక్కడ 7 చుక్కలు ఉన్నాయి కదండి, ఆ 7 చుక్కల దగ్గర మనము ఒక గీత ఇలా గీసుకోవాలి. ఇదిగోండి, ఇలా గీయాలి. అంటే అవతల 3 చుక్కలు, 6 చుక్కలు ఉన్నాయి కదండి, తర్వాత 7 చుక్కలు ఉన్నాయి కదా, అక్కడ మనం ఇలా గీసుకోవాలి. తర్వాత సేమ్ ఇటువైపు కూడా అలానే మనం ఒక గీత గీసుకోవాలి 7 చుక్కల దగ్గర. మీరు కాస్తంత అబ్జర్వ్ చేశారంటే చాలా ఈజీగా మనం వేయచ్చండి. ఇలా వేసాం కదండి, ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే 3 చుక్కల మధ్యన ఒక చుక్క ఉంది కదండి, అక్కడికి మనం కలుపుకోవాలి. ఇది షడ్గుణం ముగ్గులాగా అవుతుంది, అంటే నక్షత్ర ముగ్గు అని అంటాం కదండి, అలా అవుతుందన్నమాట. ఇది చాలామందికి తెలిసిందే, చాలా ఈజీగా వేస్తారు దీన్ని. ఆ విధంగా మనం ఫస్ట్ వేసుకున్నట్టయితే చాలా ఈజీగా మనం మిగతా ముగ్గంతా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి ఇక్కడికి మనం కలుపుకుందాము. చూసారు కదండి, నక్షత్ర ముగ్గు అయింది కదా. ఇప్పుడు మనం ఈ 6 చుక్కలు ఉన్నాయి కదండి, ఈ 6 చుక్కలంతా కూడా మనం ఒక గీతలాగా ఇలా గీసుకోవాలి. ఈ పక్క ఎలా గీసామో అవతల వైపు కూడా మనం ఆ విధంగానే ఒక గీత అనేది గీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి కదండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గీత గీసుకోవాలి, తర్వాత అక్కడి నుంచి అక్కడికి ఒక గీత గీసుకోవాలి. ఒక ఇంటూ గుర్తులాగా మనము గీసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేయాలి. తర్వాత ఇటువైపు నుంచి కూడా ఇందాక ఎలా చేసామో అలానే మనం ఇలా వేయాలి. ఇటువైపు కూడా 3 చుక్కలు ఉన్నాయి కదండి, అక్కడి నుంచి ఇక్కడికి కలుపుకోవాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా కలపాలి. తర్వాత ఇక్కడి నుంచి ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి. ఇంతే. తర్వాత మనము 6 కోణాలతో ఉన్న ఒక ముగ్గుని ఈ మధ్యలో ఇలా వేయాలండి. ఈ ముగ్గు చాలామందికి తెలిసిందే, చాలామంది ఈజీగానే వేస్తుంటారు. ఈ ముగ్గుని వేయడం ద్వారానే మనకి మిగతా ముగ్గంతా కూడా చాలా ఈజీగా మనం వేసుకోవచ్చు. మధ్యలో ఒక చుక్క ఉంది కదండి, అక్కడ నేను రౌండ్గా ఇలా చుట్టాను. తర్వాత మొత్తం కూడా మనం ఐశ్వర్య ముగ్గు వచ్చేలా చేద్దాం. ఇప్పుడు ఎలా వేయాలి అంటే, ఈ కోణం నుంచి ఇక్కడికి, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ముగ్గు అనేది వేయాలి. నేను చూపిస్తాను, చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి, ఇలా వేసాం కదా. కొంచెం మీరు గమనించారంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడి నుంచి ఇది ఈ విధంగా మీరు కాస్త గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఈ చివరి నుంచి ఆ చివరికి మనం ఈ విధంగా ముగ్గు వేసుకోవడము. తర్వాత మిగతావన్నీ కూడా సేమ్ ఆ విధంగానే మనం ముగ్గు వేసుకోవాలి. మొదట 6 కోణాలతో ఉన్న ముగ్గు మధ్యలో వేసామనుకోండి, మిగతా ఐశ్వర్య ముగ్గు అంతా కూడా చాలా ఈజీగా మనం వేసుకోవచ్చు. ఈ ఐశ్వర్య ముగ్గు పూర్తయిన తర్వాత మనం పసుపు కుంకాలతో చక్కగా అలంకరించుకోవాలి. మీరు కూడా ప్రతి శుక్రవారం ఆ లక్ష్మీదేవి పూజ చేసే సమయంలో ఈ ముగ్గును వేసి అమ్మవారిని సంతోషపరిచి అమ్మవారి నుంచి అనుగ్రహం, అష్టైశ్వర్యాలను పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.
షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. ఇంకా నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ ప్రెస్ చేసినట్టయితే కొత్త అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చి చేరుతాయి. నెక్స్ట్ పెట్టబోయే వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు